ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో స్పెషల్ టమాటా రైస్. ఇది లంచ్ బాక్స్ రెసిపీ. చాలా సింపుల్, ఈజీగా, తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన అన్నంతో అయినా 10-10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేటెందుకు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో యాలకులు 2, ఇలాచీ 2, దాల్చిన చెక్క చిన్నది 1, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 2 వేసుకొని టమాటో తొందరగా మగ్గేందుకు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటో మెత్తగా స్మాష్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మీరు రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి టమాటాలు. అవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే ఎక్కువ టమాటాలు వేసుకోవాలి. టమాటో మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు, మసాలాలు మాడిపోతాయి. ఇవి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన దానిలో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు, రైస్కి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం పెరుగు వేసాం కదా, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ 1 కప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది అప్పుడే వండుకున్న అన్నంతో కూడా చేసుకోవచ్చు, లేదా మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ ఇది పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, మొత్తం బాగా కలిసిపోయింది. టమాటా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్, ఈజీగా, తక్కువ టైంలో చాలా టేస్టీగా టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.